అమెరికాలో యూరోపియన్ కంట్రీస్లో కొద్దిమంది ఆర్టిస్ట్ ఉన్నారు, చాక్ టాక్ అంటారు. చాక్ టాక్ అంటే ఇలాగ ఒక బోర్డు ఒక పెన్ తీసుకుని బొమ్మ గీస్తూ బొమ్మకి రకరకాల షేపులు మారుస్తూ మాట్లాడుతూ ఎంటర్టైన్ చేస్తారు, దాన్ని చాక్ టాక్ అంటారు. ఎలా చేస్తారు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా గీస్తాడు, గీసి వాట్ ఈస్ దిస్ అని అడుగుతాడు. ఏంటంటే ఇది క్వశ్చన్ సింపుల్ అంటారు. ఎస్, ఇది ఇలాగే ఎందుకు ఉండాలి, ఇలా ఉండొచ్చు కదా, ఇలా ఉండొచ్చు కదా, ఇలాగే ఎందుకు ఉంది అని అడుగుతాడు. ఎవరు సమాధానం చెప్పారు అంటే ఉదాహరణ చెప్తాను మనకి, అంటే చాక్ టాక్ ఎలా చేస్తాం అంటే తనే చెప్తాడు, లేడీస్ అండ్ జెంట్మెన్, వెన్ యూ క్వశ్చన్ దెన్ ఓన్లీ యూ విల్ గెట్ అన్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ ఈజ్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఈజ్ వెల్త్, నాలెడ్జ్ ఈజ్ అంతే. సో కాబట్టి ద ఎంటైర్ నాలెడ్జ్ యూ ఆర్ గెట్టింగ్ త్రూ యువర్ ఇయర్. ప్రశ్నించడం ద్వారానే నీకు సమాధానం, సమాధానం అంటే సమాచారం, సమాచారం విజ్ఞానం, అది మొత్తం నీ చెవి ద్వారానే నీకు వస్తుంది. కాబట్టి ప్రశ్నకి చెవి లాంటి షేప్ ఇచ్చారని చెప్పి దీన్ని రైన్ లోపల యాడ్ చేసి చెవిలా చేస్తారు. ఇది ఇది చాక్ టాక్. తర్వాత ఇంకో ఉదాహరణ, ఆ బొమ్మ గీస్తాడు, ఈ పెన్స్ కూడా ఉండవు తెలుసా, ఇది నిలబెట్టినా ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఒక గీసి ఇది ఏంటని అడుగుతాడు. అంటే కొంతమంది ఇది బావతో అంటాడు, డక్ అంటారు, కాదంటాడు. అని దీనికి ఈక్వల్గా మళ్ళీ ఇటు కూడా ఒకటి గీస్తాడు, గీసి ఇలా గీస్తాడు. ఏంటంటే ఇటొక బాత అటొక బాత అంటాడు. అప్పుడు చెప్తాడు నన్ను ఇట్స్ ఎ ఫ్లవర్ అంటాడు. అనగానే వెంటనే వాళ్ళు చెప్తాడు ఇది లోటస్ అంటారు. అంటే కాదని చెప్పి ఇది ఇలా ఒక గీత గీస్తాడు. ఇప్పుడు ఏంటంటే రోజు అని చెప్తాడు, గీసి ఇలా గీస్తాడు. దీని తర్వాత ఇంకోటి చెప్తాడు, లేడీస్ అండ్ జెంట్మెన్, నైదర్ ఇస్ అ లోటస్ నర్ రోజ్ బట్ యు సీ అని చెప్పేసి లోపల ఇది దీన్ని తలకింద తిప్తాడు, ఇట్ ఇస్ నాట్ ఎ ఫ్లవర్, ఇట్ ఈస్ షీ, హర్ నేమ్ ఈజ్ రోజ్ అని చెప్తాడు. సో ఇట్లాంటి ఆర్ట్ ఫామ్ మనకి మన దేశంలో అసలు పెద్ద పరిచయం కూడా లేదు. ఓకే, సో ఇవన్నీ మనం తెలుసుకోవడం మొట్టమొదట. ఒక ఆర్టిస్ట్ తను ఎదగాలంటే తనతో పాటు తన సమకాలీన సమాజంలో తనతో పాటు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏమేమి మార్పులు వచ్చాయో కూడా తెలుసుకుంటూ చేస్తే తప్పనిసరిగా అందరూ కూడా మనం ప్రపంచంలో అంతర్జాతీయ స్థాయి కళాకారులతో పోటీ పడే స్థాయికి ఎదుగుతాం. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఒక బొమ్మ గీసి చూపించాను చాక్ టాక్, ఇది చూడండి చాక్ టాక్ బోర్డే, కానీ నేను చేయబోయేది ఏంటో సస్పెన్స్ ఇలా ఉంది, ఇలా గీస్తే ఓకే మొత్తానికి వచ్చింది జీరో. అసలు జీరో ఎవరు కనిపెట్టారు మనకు తెలియదు, సున్నా లేకపోతే లెక్కలే లేవు, కానీ భారతీయులే సున్నాలు ఇచ్చింది ప్రపంచానికి, లెక్కల్లో సున్నాలు ఇచ్చింది భారతీయులే. సో ఈ సున్నా దీనికి ఎన్నైనా యాడ్ చేస్తూ పోతే ఏమైనా, ఇప్పుడు ఇటు పక్కన నేను ఒక మూడు ఇటు యాడ్ చేశా, ఓకే దీనికి ఇది ఆపోజిట్లో కాబట్టి ఇటు తల కింద మూడు ఇంకోటి యాడ్ చేస్తా, మూడు మూడు ఆరు అయింది. సున్నాతో మధ్యలో ఉంటే 303 అవుతుంది, కానీ ఇది తిరిగి ఉంది కాబట్టి ఏం చేయరు. సరే పైన ఒకటి గీసా, ఇంకో ఇంకో గీసా, తర్వాత ఇక్కడ ఏం చేస్తా అంటే ఇక్కడ సున్నా పెట్టా, ఇక్కడ సున్నా పెట్టా, ఇది 10 + 10 3 అంటే 26 అయింది. పైన ఇలా మనం ఎన్నైనా వేసుకోవచ్చు, 1, 3, 4, 6 అంటే జుట్టు నాకు లేదు కాబట్టి నేను వేసే బొమ్మకు కూడా జుట్టు అయింది, నన్ను ఎవరు అడగద్దు. తర్వాత ఇప్పుడు దీనికి ఏం చేస్తానంటే ఇక్కడ కింద గీసానుకోండి ఇలాగా 3 ఉంది 4 ఉంది ఏమైనా, ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు షేప్ వస్తుంది ఒకటి కదా, అంతే నిజానికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏమైంది, ఇది ఒక మనిషి ఫేస్ లాగా తయారైంది, అంకెలతో చేయొచ్చు మనం. ఇంకోటి ఏంటంటే దీనికి మరి కళ్ళు కావాలి, అంటే అయిపోయిందా ఓకే. ఇప్పుడు ఈ బొమ్మకి మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టు వాయిస్ ఇవ్వాలి, ఇచ్చేసి హలో ఉందిగా ఏ ఇక్కడ ఇస్తాను రైట్, నువ్వు చూడగలవు అంటే ఎలా, ఎలా అంటే నువ్వు చూస్తావు అంటే ఎలా, నువ్వు ఇప్పుడు చూస్తున్నావు కదా మన ప్రేక్షకులందరికీ చూపిస్తున్నావు కదా అంటే నువ్వు చూస్తావు సరేనా, సరే ఓకే ఓకే. ఇట్లా మనం అంటే రకరకాల ప్రక్రియలు బొమ్మతో, కేవలం బొమ్మ అంటే ఒకటే బొమ్మతో పెట్టుకుని మాట్లాడడం కాకుండా, ఇప్పుడు ఇలాంటి బోర్డు తీసుకుని ఆ బోర్డు మీద బొమ్మ ఇట్లాంటివి చేస్తే ఎందుకు పేరు రాదు, ఇప్పుడు మనం కొత్తగా చూపించినప్పుడు ఖచ్చితంగా మనకి అవకాశాలు వస్తాయి.